ప్రభుత్వం కరెక్ట్ పనిచేస్తుంది, మనకి బాగానే ఉంది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చెన్న కేజీరెడ్డి బాగానే పనిచేసినాడు. రేణుకమ్మ వచ్చిన తర్వాత ఒక ఆయమ్మ గెలిచినాక మరి ఎట్లా చేస్తుంది తెలియదు, కానీ ఇప్పుడు వరకు అయితే పరిపాలన మనకు బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేసినాడు, అంత కరెక్ట్ ఉంది. మాకు జనసేన జనసేన మాకు పవన్ కళ్యాణ్కి అంత రాజకీయం అనుభవం లేదు, ఆయనకి తెలుదు ఏమి అంత లేదు ఆయనకి. అప్పుడే చిరంజీవి పార్టీ పెట్టి ఆయన గిల్నామ అయిపోయినాడు. ఈ అప్పుడు యాదంట్లో గిల్నామ, అప్పుడే టీడీపీలో గిల్నామ అయ్యాడు. ఇంకేం నిలబడుతుంది పార్టీ? ఒకవేళ చేస్తే సొంతం చేయాలి, కానీ పొత్తులు పెట్టుకొని పనులు చేయడం అది మంచి పని కాదు. శరమిల్ అంటే పెట్టిన బొమ్మగా మామూలు ఆయమ్మ ఏంటిగా ఆయమ్మతో ఎట్టే సంసారం. ఇప్పుడు ఏదో ఆయమ్మకి భూతిని దొరక ఆయమ్మ పోరాడుతుంది అంతేగాని, ఆయమ్మ పార్టీ పెట్టి ఏమో పోరాడేది ఏమి చేసేది ఏమి లేదు. ఆయమ్మది ఏం చేస్తారు? ఆయమ్మ ఎడన పోయి కాసి ఏమైనా పని చేయగలదా? ఏం చేస్తారు? కానీ ఏంటికంటే ఆయమ్మ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని పోరాడుతుంది, కానీ ఏం చేయలేదు ఆయమ్మ. ఏం చేస్తుంది ఆయమ్మ? ఏం చేయనీకి చేత కదా ఆయమ్మతో. కానీ ఊకేమంటే ఓ పార్టీ పెడతాను, కాంగ్రెస్ పోతాను. కాంగ్రెస్ పోయి మనకు అన్యాయం చేసి కాంగ్రెసే చేసింది మనకి. మనకు న్యాయం ఏం చేసాయి? విభజన అయిపోయా అంత అయిపోయా? మనకు చేసింది ఏం లేదు కాంగ్రెస్. ఇప్పుడు జగన్ పరిపాలన మనకు బాగుంది, మనకు అది చాలా. జగన్ వస్తేనే బాగుంటుంది. అది అన్ని చేసినాడు కదా ఆయన, మనకి పిల్లలకు కానీ రైతులకు కానీ అందరికి బాగా చేసినాడు కాబట్టి ఆయన మీద కొంచెం అభిమానం ఉంటది. ఆయన అన్నట్టు చేశాడు మెరుగైన సదుపాయాలు. ఆయన రుణమాఫీ చేస్తానని అన్నట్టు చేయలేదు కదా, అదొక్కటే నమ్మకం పోగొట్టుకున్నాడు ఆయన. అది చేస్తాడంటే నమ్మకం రావాలి కదా, నా జనాలు నమ్మాలంటే కూడా ఈ నమ్మకం ఈయన చేయకపోయినా కూడా చేస్తాడంటే కూడా నమ్ముతారు ఆయన్ని. ముందు గెలిచింది, గెలిచిన తర్వాత చూపిస్తాడు. మరి బతకాలని అమలు చేయడం ద్వారా అంటే రాష్ట్రంలో అప్పు బాగా పెరిగిపోయింది అంటారు కదా. మరి పెరుగుతుంది అంత ఎవరి కోసం? మన కోసమే కదా చేసేది. మనం అలవాటు పడినామట అందరూ కాబట్టి దానికి మనం ఏం చేయలేము. దానికి ఎట్లా చేస్తారు? సోమరిపోతులు కాదు, మనం కోరుకునేది అది. అందరూ ప్రతి ఒక్కరు ఇంటి కాటికి రావాలో పెన్షన్ అంటే ఊకి వస్తుంది. ముసలిళ్ళు ఇన్నాళ్ళు గుర్త దూక్కొని పోయి ఆడో ఉండి తీసుకుంటుండ్రు అప్పుడు వాళ్ళు. మరి వాళ్ళకి ఇండ్ల కాటికి వస్తుంది కదా ఇప్పుడు. మరి వాళ్ళు సోమరిపోతలు అంటావా వాళ్ళని? రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి ఒక్కటే జరుగుతుంది, ఇంకా కొత్త కదా మనము. ఏర్పాటు పోయింది ఇప్పుడు, ఈ ఐదేళ్ళు అయిపోయింది, నెక్స్ట్ ఐదేళ్ళ తలకల కవర్ అవుతాము. టీడీపీ జనసేన బీజేపీ గారు కూటమిగా కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళది రాదు రాదు. లోకేష్ గారు రెడ్ బుక్ లో రాస్తున్నారు. ఆయన రెడ్ బుక్ ఎర్ర బుక్ అని ఇంకా వాళ్ళే పెద్దలే అంటారు కదా అంతా. షర్మా గారు వస్తున్నారు కాంగ్రెస్ నుంచి, ఎఫెక్ట్ వస్తుంది? రావచ్చు కొద్ది వరకు. మరి వాళ్ళు బంధుత్వం తల్లి పిల్ల ఉండొచ్చు. మనకు తెలియదు అవి. మాకు చెన్నకేశ్వర రెడ్డి ఉన్నాడు, బాగా చేసినాడు. ఆయన కూడా చేస్తాదని ఆమెకి ఇచ్చినారు. జగన్ పథకాలు బాగున్నాయి, అందరికి బాగున్నాయి, బీదలకు కూడా బాగున్నాయి కదా. ఎవరు నమ్ముతారు? అప్పుడు అయిపోయాక అప్పటికే అయిపోయింది సీన్. ఇంకా అవన్నీ ఎవరు పట్టించుకోరు, ఇప్పుడు డబ్బు కావాలంటారు. అమూల్యం ఎవరు కష్టం వాళ్ళది ఇంకా, అది ఎవరు చెప్పులు వదలేదు ఇంకా. అట్లా మద్దతు ఉంటే ఎవరు చేస్తారు? ఇద్దరు కమాండ్ అంటే ఎవరు వేయరు? అట్లా సింగలే పోటీ చేస్తారు కాబట్టి మా ఇంటికి. ఎట్లా చెప్తా వాళ్ళు సన్నాశీలు ఎవరు ముందు రాసుకుంటారు? ఇంకా ప్రభుత్వం లేనప్పుడు ఎన్నో రాసుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడతా ఉన్నారు. మామూలే కదా
కాదు మామూలే కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడు మామూలు ఎవరు తిడుతున్నారు, కామం అది తిడినా కూడా పట్టించుకుంటాడు అది జగన్. ఈడు ఇప్పుడు చెన్నకేశ్వరుడే బాగా చేస్తున్నాడు ఆయన జగన్ గారు ఎమ్మెల్యే సీట్ మారుస్తా వయసు పుట్టారు వయసు మీద పడింది వయసు అయిపోయింది కదా వయసు అయిపోయిన దానికి వేరే వాళ్ళకి జరిగింది బీసీకి వచ్చింది బీసీకి రిజర్వేషన్ వచ్చింది లేదంటే పుట్టారేణి తెలియజేస్తారు మేడం గారికి మరి ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ చేస్తాం చెన్నకేశ్వరరెడ్డి ఎక్కడుంటే అక్కడ చేస్తాం.